సార్ చూడండి, ఇటు చూడండి, ఓకే చూడమ్మా, ఇటు చూడమ్మా, ఓకే సార్ పట్టుకున్నా, ఇటు చూడండి, ఓకే 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 బాయ్ సభకు నమస్కారం. మా గురుదేవులు అయినటువంటి ప్రకాష్ రాజు గారు, సుందర్బాబు సార్ గారి ద్వారా నేను ఈ కళారంగానికి పరిచయం అయ్యాను. నేను 20 అమ్మాయి అయినందుకు చాలా గర్విస్తున్నాను. అందులో మా పరుపు బాబా గారు మమ్మల్ని గుర్తించి ఈ సన్మానం రంజాన్ సందర్భంగా చేస్తున్నందుకు ఇంకా గర్వకారంగా ఉంది. నేను దాదాపు పౌరాణికం, సాంఘికం, చారిత్మక నాటకాలు వేశాను. నా చదువు కూడా నేను నాటకాలు వేస్తూనే నా చదువు పూర్తి చేసుకున్నాను. చదువు కోసం నాటకాల్లో ఎంటర్ అయ్యాను. కానీ నాకు కళామ తగిన ఇంతవరకు నన్ను పోషిస్తుంది. దాదాపు నేను ఒక 20 చేస్తున్నాను. పేదవాళ్ళైనటువంటి వాళ్ళకి బట్టలు పంపిణీ చేయడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే మనం భోజనం పట్టనే మనకు కావాల్సింది మెయిన్. అది పంపిణీ చేస్తున్నందుకు చాలా గర్వకారంగా ఉంది పరీప్ బాబు గారు. అలాగే మీరు రంజాన్ రోజు అన్నదానం కూడా చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేదవాళ్ళకి సహాయం చేయాలనేది చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మనస్తత్వం అనేది ఎవరికి రాదు. ఒకరికి పెట్టాలా అనేది ఎవరికి రాదు, అది కొంతమందికే వస్తుంది. అది పెట్టేవాడే అతనే దేవుడు. దేవుడు ఎక్కడో లేడు, మనం దేవుడికి
మదీదికి గుళ్ళకి చర్చిలు పోయినంత మాత్రం దేవుడు కాదు, మనలోనే దేవుడు ఉన్నారు. ఎవరైతే మనకు సహాయం చేస్తాడో అతనే మనకి దేవుడు. కాబట్టి ఈరోజు మాకు సన్మానం చేసినంత మాత్రాన నేను ప్రదీప్ బాబు గారిని చేయట్లేదు. మనకు సహాయం ఎవరైతే మనకు సహాయం చేస్తాడో అతనే దేవుడు. నా దృష్టిలో నా తోటి కళాకారులకి, నాగమూర్తి రెడ్డి సార్కి, కృష్ణారెడ్డి సార్కి, గురుగారు సార్కి, బ్రహ్మానంద సార్ గారికి, పశుపతి గారికి, ఫరీద్ బాబా గారికి నాకు ఈ అవకాశం వచ్చిన తోటి కళాకారులకు అందరికీ నమస్కరిస్తూ నా తండ్రి. నా పేరు గుల్జార్. నేను కళారంగంలో గత 30 సంవత్సరాలుగా కళారంగంలో ఉన్నాను. నాటకాలు, పౌరాణిక నాటకాలు, అలాగే బంగారు నంది అవార్డు గ్రహీత. దీంతోపాటు టీవీ సీరియల్స్, అలాగే సినిమాల్లో కూడా నటిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఇక్కడికి రావడానికి నేను ప్రధాన కారణం మా ఇరుమున్ శేఖర్ గారు. వారి యొక్క ప్రోత్సాహంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క సన్మానం అందుకోవడానికి ఫరీద్ బాబా గారు ఫోన్ చేసి చెప్పారు. రంజాన్ పర్వదినం సందర్భంగా వాళ్ళ తండ్రి తల్లిదండ్రుల పేరుతో సన్మానం చేస్తున్నాము అనేసి అనగానే నేను బయలుదేరి రావడం జరిగింది. ఆలస్యంగా వచ్చినందుకు చింతిస్తున్నాను, మీకు సారీ చెప్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి పర్వదినంలో పేదలకు అన్నదానము, వస్త్రదానము చేస్తారన్నమాట రంజాన్ నెలలో. కానీ ఇక్కడ ఫరీద్ గారు కళాకారులను కూడా సన్మానించాలి అనే ఒక గొప్ప సంకల్పాన్ని ఏదైతే తీసుకున్నారో వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాగే రాబోయే రోజుల్లో మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ కళాకారులకు అండగా ఉంటారని. రేణిగుంట అనేది ఒక చిన్న గ్రామము, ఇప్పుడు పట్టణంగా ఎదుగుతోంది. ఇలాంటి ప్రాంతంలో కళలను గుర్తించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. సో అది ఫరీద్ బాబా గారికి ఆ క్రెడిట్ చెందుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. జయ కళాంత. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.